కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మూడు ఆదివారం కావడంతోనే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ తోటల్లో సందర్శకులతో కిటకిటలాడిందని చెప్పవచ్చును. వాస్తవానికి అసలు మన భోజనాలంటేనే సుదూర ప్రాంతాల ఉన్నటువంటి స్నేహితులు బంధువులు తన వారితో కలిసి కొద్దిసేపు ఆనందంగా గడిపేటువంటి దానికి ఒక వేదికగా చెప్పవచ్చును. వడ్లపూడి రోడ్లో ఉన్నటువంటి తోటలతో పాటు మొట్టమొదటిసారి ఎకో పార్క్లో కూడా ఈరోజు దాదాపు 500 మంది సందర్శకులతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు మరీ ముఖ్యంగా విజయవాడ గుంటూరు నగరాలతో పాటు హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా తన వారితో కొద్దిసేపు ఆనందంగా గడిపేటువంటి వేదికగా మారిందని చెప్పవచ్చును. Dancing, all the wish today. We come on, come out to wish for the audience. To run away. Dancing, all the wish today. బాల్యం నుంచి ఒక దైవ దర్శనాన్ని కలిగి ఇలాంటివి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలి ఎలా అని ఆవేదన చెందుతున్న రోజుల్లో పరమేశ్వరుడు ఘోర తపస్సు చేసి తన మూడో నేత్రం నుంచి ఆ మూడో నేత్రం కాంతిలో ఆవిర్భవించాడు దేవల మహర్షి స్వామివారు. దేవల మహర్షి అనే పేరులోనే ఉంది. దేవతలకు వలువలు నేసిన వాడు దేవలుడు. అలాగే బ్రహ్మదేవునికి జంజపు పోగుని ఇచ్చాడు కనుక బ్రహ్మదేవుడు నువ్వు దేవల మహర్షివే కాదు దేవల బ్రహ్మవి అని కూడా చెప్పడం జరిగిందని మన పెద్దలు పూజలు శ్రీ ఎంత స్ఫూర్తి ఉంది అని అంటే ఆ స్ఫూర్తికి ప్రధాన కారకంలో ఒకరైనటువంటి గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుచ్చల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా స్వాగతిస్తున్నాం. శ్రీ పుచ్చల వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలా దేవల మహర్షి ఉంది. బ్రహ్మణ బ్రహ్మణస్పత సాగర శివ గణపతి బాబా హయామి తమలపాకు ఇప్పుడు దేవుడి మీద నిలిచి ఉన్నాను.